రైట్ నీలిమా, ఈరోజు యువగల ముగింపు సభ, దీనికోసం యావత్ అంటే ఇటు తెలుగుదేశం కార్యకర్తలు ఆ తర్వాత అభిమానులే కాదు రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. సభా వేదికపై నుంచి ఎట్లాంటి మాటలు వస్తాయి, ఎట్లాంటి ఏం వాగ్దానాలు చేస్తారు, ఏముంటాయి అనేది. ఎందుకంటే నారా లోకేష్ యువగలం పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రజలు తమ కష్టాలు చెప్పుకున్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, ఆ తర్వాత భవన కార్మిక కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఆ యువగలానికి దాంట్లో ఆయనతో పాటు కథం కడుపుతూ ముందుకు కదిలిన పరిస్థితి అయితే కనిపించింది. రైట్, ఒకే వేదిక పైన కూడా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, అలాగే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వీరందరూ కూడా సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. యువగళం పాదయాత్ర ముగింపు సభకు సర్వం సిద్ధమైంది. ఈ సభా కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇదే వేదికపై నుంచి తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా ఎన్నికల శంఖారావం పూరించనున్నాయి. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు సభ జరుగుతుంది అని టీడీపీ నేతలు ప్రకటించారు. ఈ సభకు హాజరయ్యేందుకు ఆ పార్టీకి చెందిన అతిరథ మహారథులు తరలిరవస్తున్నారు. సభకు ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల నుంచి భారీగా జనాలు సమీకరించనున్నారు. ప్రధానంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై దృష్టి పెట్టారు. ఈ వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రధాన ఆకర్షణ కానున్నారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు నేపథ్యంలో 2014 తర్వాత చంద్రబాబు, పవన్ తొలిసారిగా బహిరంగ వేదికను పంచుకుంటున్నందున రాష్ట్రం యావత్తు దృష్టి పోలిపల్లి సభపై ఉంది. ఇదే వేదికపై ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని భావించినా పలు కారణాల రీత్యా మరోచోట సభ నిర్వహించాలని నిర్ణయించారు. రైట్, ఇక పోలిపల్లి సభకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇలా పార్టీ కీలక నేతలంతా హాజరు కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఈరోజు యువగల ముగింపు సభకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? పవన్, యువగల ముగింపు సభకు మొత్తం కూడా ఏర్పాట్లు సర్వం సిద్ధమైపోయినాయి అని చెప్పవచ్చు. మొత్తానికి ఈ ముగింపు సభ ఎప్పుడు కూడా జరగలేదు రీతిలో సభ నిర్వహించాలని చెప్పి టీడీపీ అధిష్టానం మొత్తం కూడా దానికి అంకురాఫ చేసిందని చెప్పవచ్చు. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 6 లక్షల మంది ఇక్కడికి ఈ సభకు హాజరవుతారని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. దాని తగ్గట్టుగా కూడా విస్తృతమైన ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. ఒక్కొక్క సభా వేదిక చూస్తే దాదాపు 180 అడుగుల వెడల్పు, అట్లాగే 80 అడుగుల బారుతో మొత్తం కూడా ఈ వేదికని నిర్మించారు. దానిలో దాదాపు 600 మంది ఒక్కసారి ఆశీల్లో అనే విధంగా మొత్తం కూడా డయాస్ మొత్తం కూడా రూపొందించడం కూడా జరిగింది. అక్కడి నుంచి నేరుగా 50,000 మంది మొత్తం కూడా క్లియర్ గా సభా వేదికను వీక్షించేందుకు కూడా ఏర్పాట్లు జరిగాయి. మొత్తానికైతే దాదాపు 6 లక్షల మంది ఆ సభకు వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అక్కడి నుంచి చూసేందుకు కూడా ఏర్పాటు కూడా పూర్తయినాయని చెప్పవచ్చు. అయితే ఈ సభకి ప్రధానంగా అటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ఈ నలుగురు కూడా ప్రత్యేక ఆకర్షణ నిలుస్తారని చెప్పవచ్చు. వారి సందేశం అంటే ఈ యువగళం ముగింపు సభ ద్వారా వాళ్ళు ఏమి సందేశం ఇస్తారు అనే దాని మీద కూడా మొత్తం సర్వత్రా ఆసక్తి కూడా నెలకొంది. ఎందుకంటే ఈ వేదిక నుంచి ఎన్నికల సంఖ్యారావం కూడా పూరించబోతున్నారని కూడా టీడీపీ వర్గాలు, అలాగే జనసేన వర్గాలు కూడా చెప్తున్నాయి. మరోవైపు విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు దాదాపు దారి పొడుగుతా జనసేన, అలాగే టీడీపీ నేతల కటౌట్లు, మొత్తం ఫ్లెక్సీలతో మొత్తం కూడా రహదారులు మొత్తం కూడా నిండిపోయాయని చెప్పవచ్చు. మొత్తానికి ఒక సన్నని వాతావరణం అటు విశాఖపట్నంలోను ఇటు విజయనగరంలోను మొత్తం కూడా సన్నని వాతావరణం నెలకొంది. ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి అటు రాయలసీమ నుంచి ఒక ప్రత్యేకమైన ట్రైన్స్ కూడా నిన్న బయలుదేరి ఈ రోజు ఉదయం మరికొద్ది సేపట్లో విజయనగరానికి చేరుకుంటాయి. వాళ్ళంతా కూడా వారి కోసం
ఇక్కడ ప్రత్యేక భోజన సదుపాయాలు, అలాగే వాళ్ళు సభావేదికకు రావడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి ప్రైవేట్ వెహికల్స్ అయితే ప్రభుత్వం ఎటువంటి అనుమతి ఇవ్వలేదు, వాళ్ళకి కొంత అధికారులు అయితే కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వేరే ఇతర మార్గం ద్వారా వాహనాల్లో అన్ని కూడా ఏర్పాటు చేస్తున్న ఇక్కడికి వస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మొత్తానికి వాళ్ళు కొన్ని ఆర్టీసీ బస్సులు కానీ లేకపోతే ప్రైవేట్ స్కూల్ బస్సెస్ కానీ కళాశాల బస్సులు కానీ వాటిని బుక్ చేసుకుంటే వాటిని కూడా నిరాకరించేది కూడా టీడీపీ నేతలు కొంతమంది చెప్తున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా వేరే ఆల్టర్నేట్ వాహనాలను ఏర్పాటు చేసుకున్నైతే భారీగా ఇక్కడికి తరలి వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. మరోవైపు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాల నుంచి అయితే భారీగా జన సమీకరణ జనాలు ఎక్కువగా వస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే సభ సాయంత్రం 3 గంటలకి ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. 3 గంటల నుంచి 7 గంటల వరకు జరిగే విధంగా మొత్తం కూడా కార్యాచరణ అయితే రూపొందిస్తూ కూడా జరిగింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది. పూర్ణ పూర్ణ హలో పూర్ణ వినబడుతుందా? ఇటు ప్రభుత్వం తరపు నుంచి కూడా అంటే ఏదైతే బస్సులు ఈ సభకు సంబంధించి కూడా వీళ్ళు బస్సులను అడిగితే బస్సులు ఇవ్వకుండా కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు అనే మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి కదా. ఎక్కడికక్కడ శ్రేణులు అక్కడికి చేరుకోకుండా ఉండే ప్రయత్నాలు కూడా అధికార పార్టీ నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కనిపిస్తా ఉన్నాయి. ఏం చెప్తారు? ఏదైతే బస్సుల విషయం చూసుకుంటే కనుక అధికార పార్టీ చెందిన ఏ కార్యక్రమానికైతే వందలాది బస్సులు, అంటే వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా వందలాది బస్సులు, ఆర్టీసీ బస్సులే కానీ లేకపోతే కళాశాల బస్సులే కానీ లేకపోతే స్కూల్ బస్సులే కానీ అన్నింటినీ కూడా వాళ్ళు ఎదేచ్చుగా ఉపయోగించుకుంటున్నారు. అదే ఏదన్నా ప్రతిపక్షాలు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏదన్నా పెట్టుకున్నప్పుడు వాళ్ళకి మాత్రం కనీసం వాళ్ళు డబ్బులు కడతామన్నా కూడా వాళ్ళకి బస్సులు ఇచ్చే పరిస్థితి లేదు. మరోవైపు ఏదన్నా కళాశాల వాళ్ళు బస్సులు కనుక స్వచ్ఛందంగా కానీ లేకపోతే వీళ్ళ ఎంతో కొంత రెమ్యునరేషన్ పే చేసి వాళ్ళు వస్తున్నప్పుడు కూడా ప్రైవేట్ బస్సులు అయితే కొన్ని బస్సెస్ అయితే పే చేయాలి. వాళ్ళు వస్తా ఉన్నప్పుడు కూడా వాళ్ళ మీద మీరు వస్తే నిబంధనలు ఉల్లంఘించారంటూ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కూడా టీడీపీ శ్రేణులు కానీ కార్యకర్త ఎవరు కూడా నిరుత్సాహపడతలేదు. ఖచ్చితంగా మేము వాళ్ళు బస్సెస్ ప్రొవైడ్ చేయకపోయినా సరే మేము స్వచ్ఛందంగా అక్కడికి ఖచ్చితంగా సభా ప్రాంగణానికి చేరుకుంటామని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే నిన్న చెప్తున్న పరిస్థితి అనుకుంది. ఎందుకంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు యువగళం ముగింపు సభకు ఖచ్చితంగా వచ్చి అక్కడ దాన్ని విజయవంతం చేస్తామని చెప్పారు టీడీపీ కార్యకర్తలు, అలాగే ఈ శ్రేణులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే యువగళం పాదయాత్ర ఒక జోష్ అయితే ఈ ప్రజల్లో నింపిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇటు ఏదైతే చిత్తూరు నుంచి కుప్పం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర విశాఖపట్నంలో ముగిసింది, అక్కడ వరకు కూడా ఒక జోష్ అనేది కార్యకర్తల్లో కొత్త జోష్, కొత్త ఉత్సాహం అనేది నింపిందని చెప్పుకోవచ్చు. అందుకనే భారీగా జనం ఈ సభకు హాజరవుతున్నారు. మరోవైపు ఉత్తరాది జిల్లాల్లో అంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో లోకేష్ పాదయాత్ర జరగలేదు. ఖచ్చితంగా ఈ ముగింపు సభకు అయితే మనం ఖచ్చితంగా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ 2 జిల్లాల నుంచి అయితే భారీగా జనం తరలి వస్తున్నారు. ఖచ్చితంగా సభకు వెళ్ళాలి అన్న సంకల్పంతోనే వాళ్ళంతా కూడా వస్తున్నట్టు కూడా ఈ టీడీపీ నేతలు అలాగే జనసేన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అనుకుంది. మొత్తానికి జనసేన టీడీపీ నేతలకి మొత్తం కూడా వారి జన సమీకరణ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కూడా టీడీపీ వర్గాలు అలాగే జనసేన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది.